రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషితో కోటగిరి మండలంలో రెండు చెక్ డ్యాంల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి. దీంతో రైతులు టిఆర్ఎస్ శ్రేయులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కోటగిరి మండలంలోని చివరి గ్రామమైన సుంకిణి మంజిరా నదిలో చెక్ డ్యాం నిర్మాణం కోసం 33 కోట్ల నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంజూరు చేయటంతో రైతులు టిఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ మాధవరావు పటేల్, మండల టిఆర్ఎస్ అధ్యక్షులు ఇజాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల రైతుల పొలాలకు నీరు అందక ఎండాకాలంలో గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడంతో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లటంతో కోటగిరి మండలంలో రెండు చెక్ డ్యాంల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయటంతో రైతులు టిఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేయటం జరిగిందన్నారు. రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతులు పాడి పంటలతో ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో రెండు చెక్ డ్యాంలు మంజూరు చేయటం జరిగిందన్నారు. ఈ చెక్ డ్యాం వల్ల 4 కిలోమీటర్లు నీరు ఎప్పటికీ నిల్వ ఉంటూ గ్రౌండ్ వాటర్ పెరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి, బాన్స్వాడ నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డికి కోటగిరి మండల రైతు సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జెడ్పీటిసి శంకర్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ నీరడి గంగాధర్, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, ఎంపీటీసీ ఎస్ సాయిలు, కొతంగల్ విశాల సహకార సంఘం డైరెక్టర్ విజయ్ పటేల్, ఉప సర్పంచ్ దిగంబర్ పటేల్, టిఆర్ఎస్ నాయకులు సహజీ పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు పెద్దలు, శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మన తెలంగాణ అభివృద్ధి పథంలో భాగంగా మారుమూల గ్రామమైనటువంటి నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుంకిని గ్రామ మంజీరా నదిలో 33 కోట్లతో ఒక చెక్ డ్యాం నిర్మించి పల్లెటూళ్ళు కూడా బాగుపడి అన్ని రకాలుగా పాడి పంటలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇక్కడ చెక్ డ్యాం శాంక్షన్ చేయడం జరిగింది. దానికి 100% కృషితో మన సభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే, స్పీకర్ గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మరియు డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి గారు, మన బాన్స్వాడ ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి గారు వారి కృషి ఫలము ఈరోజు మా గ్రామం శశిశ్యామలంగా ఉండటానికి ఈ యొక్క చెక్ డ్యాం నిర్మాణానికి కృషి చేసి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి వారికి ప్రతిఫలంగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. స్థానిక నాయకులు, మండల నాయకులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్ మరియు ఇతరత్ర మండల నాయకులందరూ ఈ గ్రామానికి విచ్చేసి పాలాభిషేకంలో భాగంగా అందరు పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా మా గ్రామం తరఫున సీఎం గారికి మరియు మన జిల్లా మంత్రివర్యులు వేముల సుందరరెడ్డి గారికి, స్పీకర్ గారికి మరియు భాస్కర్ అన్నకు, సురేందర్ అన్నకు అందరికీ ధన్యవాదాలు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతుల పక్షపాతి, అలాగే మా శాసనసభాపతి గారు ఆయన మా రైతులకు లక్ష్మీపుత్రుడు. ఆయన మన స్పీకర్ గారి కృషి వల్ల ఈరోజు మా కోటగిరి మండలంలో రెండు పెద్ద చెక్ డ్యాములు ఈరోజు మన ముఖ్యమంత్రి ద్వారా ఆమోద ముద్ర పొంది శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మా కోటగిరి మండలం చివరి గ్రామమైన సుంకిని గ్రామం వద్ద 33 కోట్లతో చెక్ డ్యాం నిర్మాణం చేయడానికి మా శాసనసభాపతి కృషి వల్ల ముఖ్యమంత్రి గారు ఇట్టి చెక్ డ్యాంకు నిధులు సమకూర్చడం జరిగింది. దానికి గాను మా రైతుల తరపు నుంచి ఈరోజు వారికి, మా కేసీఆర్ గారికి, అలాగే మా శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకు రైతుల పట్ల పూర్తి అవగాహన ఉంది మా శాసనసభ స్పీకర్ గారికి. ఎందుకంటే ఈ చెక్ డ్యాం నిర్మాణం వల్ల మన మండలంలోని రైతుల పొలాలలో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. దీనివల్ల ఏదైతే చిన్నకారు సన్నకారు రైతులు బోర్లు వేసుకున్నారో, మనం చూస్తున్నాం ఎండాకాలంలో బోర్లు ఎండిపోయి పరిస్థితి, పంటలు ఎండిపోయే పరిస్థితి. కానీ ఈ చెక్ డ్యాం నిర్మాణం వల్ల
గ్రౌండ్ వారం ఎందుకంటే ఈ చెక్ డ్యామ్ ద్వారా 4 కిలోమీటర్ల వరకు నీళ్లు ఆగుతాయి కాబట్టి